అనుమతులు ఉండవు, నిబంధనలు పాటించరు, ఫైర్ సేఫ్టీ అసలే లేదు, క్వాలిఫైడ్ డాక్టర్ల జాడే లేదు, అనుభవం లేని ఆర్ఎంపీలే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఓపెన్ చేసేస్తున్నారు, డబ్బు కోసమే జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు, తనిఖీలు చేయాల్సిన వైద్యాధికారులు తూతూ మంత్రంగా పనులు పూర్తి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్పై స్టోరీ. ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొత్తగా ప్రారంభమవుతున్న ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయటం లేదు. వైద్యశాఖకు దరఖాస్తు కూడా చేసిన పాపాన పోవడం లేదనే ఆరోపణలున్నాయి. గ్రామీణ వైద్యులు జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన జిల్లా స్థాయి అధికారులు వారి జోలికి పోవట్లేదనే విమర్శలున్నాయి. వైద్యశాఖ అధికారుల లెక్కల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 470 ప్రైవేట్ ఆసుపత్రులు ఉండగా వాటిలో ఖమ్మంలోనే 350 వరకున్నాయి. నగరంలోని వైరా రోడ్డు, బోనకల్ రోడ్డులో ప్రధాన రహదారి పక్కన ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ వారానికి ఓ ప్రైవేట్ ఆసుపత్రి బోర్డు ప్రత్యక్షమవుతోంది. ఆసుపత్రి ప్రారంభానికి ముందే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనలు ఉన్నా వాటినెవరూ పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఆసుపత్రి ప్రారంభమైన 90 రోజుల్లోగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేసి పూర్తి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆసుపత్రికి ఫైర్ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. వాటితో పాటుగా పొల్యూషన్, పార్కింగ్, రోగుల తరలింపు పడకలు, అత్యవసర విభాగాలు, ల్యాబులు, మందుల దుకాణాలకు ఖచ్చితమైన నిబంధనలున్నాయి. కానీ ఇవేవీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. జిల్లా కేంద్రంలో 350కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఉండగా వీటిలో 283 ఆసుపత్రులు మాత్రమే వైద్యశాఖ అనుమతులు ఉన్నట్లు సమాచారం. అది కూడా 2002 నిబంధనల మేరకేనని తెలుస్తోంది. మిగిలిన 67 ఆసుపత్రులకు పూర్తిస్థాయిలో అనుమతులు లేనట్లు సమాచారం. వీటి పరిస్థితి ఎలా ఉండగా కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన నూతన ఆసుపత్రుల కనీస సమాచారం కూడా వైద్యశాఖ అధికారులకు తెలియదు. కనీసం MBBS వైద్యులు లేకుండానే పలువురు గ్రామీణ వైద్యులు ఆసుపత్రులు ప్రారంభించినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్లు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు. ఎక్కడికక్కడే ప్రతి ఒక్క గల్లీలో ఈరోజు చిన్నపాటి రూమ్ తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ అవుతున్నాయి. బోర్డుల మీద మాత్రం పెద్ద పెద్ద డాక్టర్ల పేర్లు పెట్టుకుంటాం. అక్కడ ఫీజు కూడా బోర్డు మీద పెట్టే ఫీజు వేరే, వసూలు చేసే ఫీజు వేరే. అదేవిధంగా ఏంటంటే ఈరోజు డాక్టర్ చేయి చూసి చెప్పడం కాకుండా ఎవరైతే హాస్పిటల్ ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్లే టెస్టులు, ఎక్స్రేలు, స్కానింగ్ అని చెప్పి అలా ఒక రకంగా దోచుకుంటున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదులు వస్తే ఇటీవల జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డిప్యూటీ DMHO సిబ్బందితో కలిసి ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేసి మొక్కుబడిగా ఆసుపత్రులను సీజ్ చేశారు. గతంలో ప్రైవేట్ ఆసుపత్రులు తనిఖీలు బాహాటంగానే జరిగాయి. కానీ జిల్లా వైద్యశాఖ అధికారులు మారిన తర్వాత తనిఖీల తీరు మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.